మాతా శిశు సంరక్షణ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ల్యాంకాన్ 2021ను విజయవంతం చేయాలని ఆర్గనైజింగ్ కమిటీ కోరింది. హైదరాబాద్ మ్యారేట్ హోటల్లో ఈ నెల 13 నుంచి 2 రోజుల పాటు జరగనున్న ల్యాంకాన్ సదస్సుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మంచుకుంట రంగయ్యలు తెలిపారు. సెన్సేషనల్ హెల్త్ ఫౌండేషన్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. తల్లిపాల ఆవశ్యకతపై ఆర్యజనని పేరుతో ఈ నెల 7వ తేదీన రామకృష్ణ మఠంలో మరో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఫస్ట్ సౌత్ ఏషియన్ ల్యాంకాన్ కాన్ఫరెన్స్ 13-14 నవంబర్ మ్యారియట్ హోటల్లో జరగబోతుంది. దీంట్లో తల్లిపాల యొక్క ఆవశ్యకత, మిల్క్ బ్యాంకింగ్, లాక్టేషన్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఆర్ కమింగ్ and discussing various aspects of mother feeding, milk banking. Andlo mana Telangana la first Nilafar hospital 2017 lo start cheyabadindi. Adi prati roju 5 literla paalu pillalaki donate cheyabadutundi. Aaryajanani ante talli biddani tana pottalo unnappudu talli aarogyam ela undale. Ippudu mem cheppamu em ante mental, physical, spiritual and nutritional health ela maintain chesukunte bidda sariga tayaravutundi. తయారైన తర్వాత, పుట్టిన తర్వాత కూడా ఫస్ట్ 2 ఇయర్స్ వరకు డెవలప్మెంట్ కరెక్ట్ ఉండాలంటే న్యూట్రిషన్ ఎలా ఉండాలి, పెరుగుదల ఎలా ఉండాలనేది ఆ సైన్స్ని చాలామంది తల్లకి అలా కాకుండా హెల్త్ కేర్ స్టాఫ్ కూడా ఈ వర్క్షాప్ రేపటిలో తెలుసుకోవచ్చు. ల్యాంకాన్ అనే కాన్ఫరెన్సు 13-14 తారీఖుల్లో మ్యారియట్ హోటల్లో జరగబోతోంది. సౌత్ ఏషియా మొత్తంలో ఇది ఫస్ట్ టైం ఇలాంటి కాన్ఫరెన్సు. మోర్ దెన్ 300 డెలిగేట్స్ రాబోతున్నారు. తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు, అమ్మ పాలు ఆరోగ్యం, డబ్బా పాలు నిషేధం అనే నినాదంతో వెళ్తున్నాము. మొత్తం తెలంగాణలో, భారతదేశంలో, దక్షిణ ఆసియాలో ఏ బిడ్డ కూడా తల్లిపాలు లేకుండా ఉండకూడదు. పౌడర్ మిల్క్, ఫార్ములా ఫీడ్, దీని నుంచి దూరం వెళ్ళాలి. ఈ యొక్క ప్రముఖమైన లక్ష్యంతో ముందరకు వెళ్తున్నాం. తల్లిగా పోయే ప్రతి స్త్రీ ఆర్యజనని గురించి అవగాహన ఉండాలి. తల్లిపాలు ప్రాముఖ్యత, మురుపాలు ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరిలో పోవాలి. సార్ చెప్పినట్టు డబ్బా పాలు వద్దు, తల్లిపాల ముద్దు. అలాగే మనకు ప్రపంచంలో తేలింది ఏంటంటే ఇప్పుడున్న టెర్రరిస్ట్లు అంతా కూడా వాళ్ళు ఒకప్పుడు తల్లిపాలు తాగని వాళ్ళు. అంటే తల్లిపాలు కనుక లేకపోతే క్రూరమైన ఆలోచనలు వస్తాయి, క్రూరమైన ప్రవర్తన చేస్తారు అని చెప్పి నిరూపించబడింది. కాబట్టి తల్లిపాల గురించి తెలుసుకోవాలి అందరూ. ఈ జరగబోయే కాన్ఫరెన్స్ గురించి అందరికి కూడా మీ ద్వారా సమాచారం పోవాలి, అందరికీ ఉపయోగపడాలి. దీంతో మనకు సొసైటీకి ఏంటంటే మనకు శిశు ఆరోగ్యంగా పుడుతుంది, శిశు మరణాల సంఖ్య